Welcome to Stavia TV News. Nenu Sri Sajunya. Munduga headlines. Jamali ennikalapai 25na samavesham. Public domain lo unchanunna committee nivedika. Chinnarini ettukoni murisipothuna Kangana Ranaut. Menalludini ettukoni murisipoyina star heroine. BRS ku 100 seatlu pakka. Bhimani vyaktam chesina deputy CM. मणिपूर मंदगुंडि सामग्री स्वाधीन पोलीस स्टेशन नुंचि लूटी चेसिन सामग्रिगा गुर्तिंपु वड्डी रेट्ल पेंपु तप्पदु यूएस फेड रिजर्व चेयरमैन जेरोम पावेल वेल्लडि गज्वेल्लो प्रति ऊरिकि नीरु तेस्ता भरोसा इच्चिन सीएम केसीआर सिंगरेणि कार्मिकुलकु बोनस जम 42000 मंदि कार्मिकुलकु चेकूरिन प्रयोजनं గాయాలను వేగంగా నయం చేసే జెల్ నూతన ఔషధాన్ని ఆవిష్కరించిన సింగపూర్ నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు 65397.62 పాయింట్ల దగ్గర స్థిరపడిన సెన్సెక్స్ కాలేరు దళిత సర్పంచ్ కు అవమానం సభను బహిష్కరించిన సర్పంచ్ ఇక వివరాల్లోకి వెళ్తే ఒక దేశం ఒకే ఎన్నికపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 25న జరగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఇటీవల ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా పాల్గొన్నారు. కమిటీ నివేదిక వచ్చాక పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన అన్నయ్యకు పుట్టిన బాబుని ఎత్తుకొని మురిసిపోయింది. కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఈ పవిత్రమైన రోజున మా కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి వచ్చాడు. నా సోదరుడు అక్షత్ రనౌత్ రితు రనౌత్ దంపతులకు కొడుకు పుట్టాడు. ఈ చిన్నారి పేరు అశ్వత్థామ రనౌత్. ఈ చిన్నారిని మీరందరూ ఆశీర్వదించండి అని పేర్కొంది. జనగామ జామియా మసీదులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నమాజ్ చేసుకున్నారు. జనగామ మీదుగా వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన నమాజ్ సమయం కావడంతో పట్టణంలో ఆగి నమాజ్ చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ భద్రతా బలగాలు 3 సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఇందులో భారీగా ఆయుధాలు మందగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 1085 బాంబులు, 14 ఇంప్రొవైజ్డ్ మోటార్లు, రాకెట్ లాంచర్లు, 6 రైఫిళ్లు, పిస్టళ్లు, 530 రకాల మందగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వీటిని పోలీస్ స్టేషన్ల నుంచి లూటీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీ రేట్లు పెంచాల్సిందేనని యుఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలు ఇచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. బులెటిన్లు షార్ట్ బ్రేక్. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలా? మీ వాణిజ్యం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమే హద్దిగా ఎదగాల? మీ పరిశ్రమలు సాటిలేని మేటిగా విలసిల్లాలా? అందుకు ఓ సులువైన మార్గం మా దగ్గర ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించండి మీ శ్రావ్య బిజినెస్ షో. వెల్కమ్ బ్యాక్. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఊరికి నీరు తెస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలతో మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తాం. రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. రాబోయే రోజుల్లో నెలకోసారి నియోజకవర్గ ప్రజలను కలుస్తా అని అన్నారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ను ఇచ్చింది. ఒక్కొక్కరికి 1.53 లక్షల రూపాయల చొప్పున కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. పండుగకు 3 రోజుల ముందే అకౌంట్లో డబ్బులు వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా 42000 మంది కార్మికులకు సింగరేణి లాభాల్లో వాటా ఇచ్చినట్లు వెల్లడించింది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలతో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయమవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మ్యాగ్నెటిక్ జెల్ ను రూపొందించింది. ఇది మృత చర్మ కణాల చికిత్సలో 3 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 65437.07 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది.
ఇంట్రాడే 65555.14 65308.61 మధ్య కదలాడింది. చివరకు 231.62 పాయింట్ల నష్టంతో 65397.62 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19542.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడే 19593.80 19518.70 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 82.05 పాయింట్లు నష్టపోయి 19542.65 దగ్గర ముగిసింది. కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామ దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి పక్కనే ఉండి అధ్యక్షత వహించిన సర్పంచ్ దాయం కావేరి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా అదే వేదికపై కూర్చున్న వైస్ ప్రెసిడెంట్ ను ప్రసంగించమని మూడు పదవులు కలిగిన పెత్తందారి రామకృష్ణారెడ్డి మైక్ ఇచ్చారు. తనకు అవమానం జరగడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి సర్పంచ్ దాయం కావేరి వెళ్లిపోయారు. రాజకీయంగా అలా చేశారా లేకపోతే దళితులు అని చిన్న చూపు చూశారా అని మండలంలో చర్చనీయాంశమైంది. కపిలేశ్వరపురం మండలం మీడియా సోదరులందరికీ నా నమస్కారాలండి. కపిలేశ్వరం మండలం కాలేరు గ్రామ సర్పంచ్ అయినటువంటి దాయం కావేరి, నేను ఈరోజు కాలేరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరగడం జరిగిందండి. ఈరోజు ఆ ప్రోగ్రాంకి నన్ను అధ్యక్షత వహించవలసిందిగా ఇన్వైట్ చేయడం జరిగిందండి. నన్ను పిలవడంతో నేను అక్కడ హై స్కూల్ దగ్గర జరుగుతున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగిందండి. స్టేజ్ మీదకి ఎంపీడీఓ గారు పిలవడం జరిగిందండి. నాతో పాటు ఎంపీపీ గారిని, జడ్పీటీసీ గారిని, అలాగే వచ్చిన అధికారులని, ఎంప్లాయీస్ని అందరినీ కూడా పిలవడం జరిగిందండి. అలాగే ఈరోజు ఏం జరిగిందంటే ఎంపీడీఓ గారు ఒక దళిత సర్పంచ్నని, ఒక మహిళననే ఉద్దేశంతో నన్ను మండలంలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఉండగా నన్ను ఆ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ పాటించకుండా నన్ను అవమానించడం జరిగిందండి. నన్ను ప్రోటోకాల్ పాటించకుండా ఎంతగానో అవమానించారండి. నా పక్కనున్న ఉప సర్పంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆవిడతో ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎంపీడీఓగా, డిఎల్పిఓగా, ఈఓపిఆర్డీగా అధికారాలు చేపట్టినటువంటి ఎంపీడీఓ గారు, మండల అధికారి గారు, మండలంలో అందరికీ చెప్పి మంచి చెప్పి చేయాల్సిన అధికారి గారు పదవులు మరి ఉద్యోగం చేస్తున్నాడో లేదా రాజకీయం చేస్తున్నాడో నాకైతే తెలియట్లేదండి. ఒక సర్పంచ్నని కూడా చూడకుండా నన్ను పిలిచి అందరిలోనూ అవమానించినట్టుగా చేశారండి, ప్రోటోకాల్ పాటించకుండానే. అలాగే ఆయన మూడు పదవులు చేస్తున్నారండి, డిఎల్పిఓ, ఈఓపిఆర్డి, ఎంపీడీఓ. మూడు పదవులకు కూడా ఎప్పుడు న్యాయం చేయలేదండి ఆయన. ఆయన మూడు పదవులు చేస్తున్నాడంటే ఏ పదవికి కూడా న్యాయం చేయలేదండి ఆయన. మా విషయం వచ్చేటప్పటికి ప్రతిసారి మమ్మల్ని ఇలా నన్ను ఇలా కంచిపెడతానే ఉన్నారండి. అంటే మండలంలోనే అందరికీ జరుగుతుందా, నాకు ఒక్కరిదానికి ఇలా జరుగుతుందా, ఒక సర్పంచ్గా, ఒక దళిత సర్పంచ్నా లేకపోతే మహిళనని నాకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇది ఈ యొక్క సందేశాన్ని పై అధికారులందరికీ నేను మీ అందరి దృష్టిలో పెట్టాలని, దీనిపై మీరందరూ దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాగే నాకే కాకుండా మండలంలో ఏ సర్పంచ్కి కూడా ఇలాంటి అవమానం, ఇలా చిన్న చూపు చూడడం అనేది జరగకూడదనే మీ ఈ ఉద్దేశంతో నేను తెలియజేయడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమిలి ఎన్నికలపై 25న సమావేశం, పబ్లిక్ డొమైన్లో ఉంచనున్న కమిటీ నివేదిక. చిన్నారిని ఎత్తుకొని మురిసిపోతున్న కంగనా రనౌత్, మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోయిన స్టార్ హీరోయిన్. బీఆర్ఎస్ కు 100 సీట్లు పక్క, ధీమాని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం. మణిపూర్ లో మందగుండి సామాగ్రి స్వాధీనం, పోలీస్ స్టేషన్ నుంచి లూటీ చేసిన సామాగ్రిగా గుర్తింపు. వడ్డీ రేట్ల పెంపు తప్పదు, యుఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడి. గజ్వేల్లో ప్రతి ఊరికి నీరు తెస్తా, భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్. సింగరేణి కార్మికులకు బోనస్ జమ, 42,000 మంది కార్మికులకు చేకూరిన ప్రయోజనం. గాయాలను వేగంగా నయం చేసే జెల్, నూతన ఔషధాన్ని ఆవిష్కరించిన సింగపూర్. నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు,
67.62 కాలేరు దళిత సర్పంచ్ కు అవమానం సభను బహిష్కరించిన సర్పంచ్ ఇవి బులెటిన్ విశేషాలు మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।